శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, కర్కాటకలో మన పునర్వస నక్షత్రం వస్తుంది, పశ్చిమీ వస్తుంది, ఆశ్లేష నక్షత్రం వస్తుంది. వీరు ఖచ్చితంగా ఎంతో కొంత మోసపోవడానికి అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తోంది. మొట్టమొదటి మోసపోవడానికి కారణం అంటే రాహు యొక్క సంచారం ఆరంభమైంది కాబట్టి ఆ రాశి వారి మీద రాహు ప్రభావం బాగా కనిపిస్తుంది. అది మొదటి రీజన్. రెండవది అర్థాష్టమి గురువు యొక్క ప్రభావం కూడా ఆరంభమవుతుంది. ఎందుకంటే కర్కాటకం నుండి కర్కాటకం సింహం కన్యా తుల తులలో గురు ప్రవేశం అంటే జ్ఞానానికి సంబంధించిన ఫలం బలహీనమై పెరుగుతుంది. జ్ఞాన సంపద తగ్గుతుంది, మేధస్సు ఉండచేయమో జ్ఞాన సంపద తగ్గిపోతుంది. చతుర్థంలో గురుడున్నాడు కాబట్టి అర్ధాష్టమి శని ఎలాగనుకుంటా అర్ధచంద్రుడు అంటే అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే చంద్రలగ్నాథు కేంద్రంలో ఇక్కడ గురుడు ఉండడం అది ఒక దోషంగా చూపిస్తుంది అనమాట. దానివల్ల ఈ జ్ఞాన సంపద కొంత బలహీనం అవడం అంటే ఆలోచన విధానంలోనే మార్పు వచ్చేస్తే సరి అయిన నిర్ణయం తీసుకోలేక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్పటికప్పుడు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫలితాలు వస్తారు, ఎవరో ఆశ చూపించి ఎవరి చేయడం ప్రయత్నం చేస్తారు, వాళ్ళు మనకు మోసం చేయడానికి అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం. కన్స్ట్రక్షన్ లైన్లో కానీ, స్టీల్ సిమెంట్ ఐరన్ లైన్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, భూమికి సంబంధించిన వ్యాపారంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం ఎవరైనా వచ్చినా, ఇన్సూరెన్స్ కంపెనీస్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్లో కూడా ఎవరు వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి సంతకాలు పెట్టడానికి ప్రయత్నించండి. కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంత సంతకాలు పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది కర్కాటక రాశి వారికి. అంటే రాహు మాయలో ఇస్తున్నాడు, గురుడు జ్ఞానాన్ని ఇవ్వట్లేదు. ఈ మాయలో ఏం చేస్తారో మనకు తెలియదు. ఈ రెండింటి కాంబినేషన్లో కొంత ఇబ్బంది పడే అవకాశం బాగా ఉంది. ప్రత్యేకించి అంటే ఆశ్లేష నక్షత్రం వాడు కొంచెం మేధస్సు ఎక్కువ ఉన్నది అనుకుంటారు. అది తెలివితేటల్లో వాడిని ఈజీగా బోల్తా పెట్టచ్చు, బోల్తా పెట్టడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం అంతే ఉంటుంది. విద్యార్థులకైతే అన్నీ తెలుసు, అన్నీ వచ్చినట్టుగా భ్రమలో ఉంటారు, ఎగ్జామ్ని రాయగలుగుతాను ఎంత ప్రిపేర్ అయినట్టు ఉంటారు. ఒక్కొక్కసారి తిరిగి తిరిగి మళ్ళీ దానిని ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం పడుతుంది. అలా మాయలో అన్ని వచ్చినట్టు ఉంటారు, వెళ్ళిన మర్చిపోయే అవకాశం కూడా కనబడుతుంది. ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ప్రిపరేషన్ అనేది చాలా లీజర్గానే కాకుండా కూల్గా ప్రిపరేషన్ వెళ్ళగలిగితే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇక్కడ రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయగలిగితే నెల రోజులు కొంతవరకు ఒక పీడనం ఉండగా ఉంటుంది. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్నో రాహు ప్రచోదయా. ఆ రాహు ప్రభావం తగ్గడానికి రాహు గాయత్రి మంత్రం సాధన చేసుకుంటూ ఈ కర్కాటక రాశి వారు ఏ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్తగా ఆరంభించడానికి మాత్రం సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుందని చెప్పగలుగుతాం. రాజకీయ రంగంలో వాళ్ళకైతే రాహు సహకరిస్తాడు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఈ మాటలు ఏదో మాట్లాడిన దానికి పాత ఇంతకుముందు మాట్లాడిన మాటలు ముందుకు తీసుకొచ్చి ఈయన అవమానించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా సరే జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం పడుతుందని చెప్పగలుగుతాం. రాహు గాయత్రి మంత్రం సాధన చేస్తూ సూర్యాధారణ చేసుకోవడం ప్రయత్నించండి, కొంత దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.